సంవత్సరం మళ్ళా ఎలక్షన్ వచ్చే టైం వచ్చేసరికి ఏ గ్రామానికి వెళ్ళినా రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అని నేను అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా మాకు అవసరం లేదు మా అందరికి వచ్చినాయి అని చెప్పే విధంగానే ప్రజలు ఉండే విధంగా ప్రజలు కోరుకునే విధంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఇందిరమ్మ లాంటి ఇళ్ళ లాంటి స్కీమ్ను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది అనేది గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు గమనించాలి. అంతేకాదు అనేక వాక్కులు చవాకులు కరప్షన్కి కింగులైన వాళ్ళు కరప్షన్కి మారు పేరైన గత పెద్దలు కరప్షన్ ఎలా చేయాలో తెలంగాణ ప్రజలకు నేర్పిన గతంలో ఉన్న మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ఒక ఏళ్ళు ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చూపిస్తున్నారు. 100 రోజులు పూర్తయింది మా ప్రభుత్వం వచ్చి, ఒక ఏళ్ళు 100 రోజుల్లో మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్ళు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరే అర్థం చేసుకోండి. కరప్షన్కి కింగులు మీరు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కాదు. అలాంటి ఆలోచన లేదు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులు, ప్రజల పక్షాన నిలబడే నాయకులు, ప్రజలకి మద్దతుగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని గమనిస్తాలని తెలుపుతూ విమర్శ చేయటానికి ముందు రైతన్నల మీద 200 మంది చనిపోయినట్టు ఒక భోగ సంఖ్యను చూపిస్తున్నారు. మీరు చూపించమని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసిరారు. 24 గంటలైంది కనీసం ఆ విషయాన్ని స్పందించట్లేదంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం, మీ అబద్ధాలు, మీ మాయమాటలు మళ్ళీ తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి ఒకసారి ఓతబెట్టారు. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 కర్రులు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ మాట మాట్లాడటానికి ముందు మాటకి ముందు వెనక ఒకసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు. మా అందరి ఫోన్లే కాదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్ల కింద ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. చేసి ఒక్క మాదే కాదు, ప్రజలందరూ సీక్రెట్ అనుకునే ప్రతి దాన్ని దోచుకున్నారు. మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో, రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే అలా కాదు. మాట్లాడటానికి ముందు, కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు 10 సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ ఈ సభ ఏదైతే ఉందో తెలంగాణ జనజాతర 6:00 4 గంటలకు జరిగే ఈ సభ యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని దీవించిన వాళ్ళు, దీవించాలి అనుకునే వాళ్ళు లక్షలాది మందిగా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించినా అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఆ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ముని పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి.
అదే వినండి వినండి వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా కొడతా ఉన్నా, 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయలా. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి, వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళు ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి, అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి, మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారు ఎవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా, మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు, అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు, ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి, మీ నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు, ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మరి అది వాస్తవమా కాదా, తీ బయటికి తీ, విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు, నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే, నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్లో అప్పుడే పెట్టినా, నా ఒక్కడికే రాలేదు, అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా, మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, జాగ్రత్త, మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినది. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసినారు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు.